పరారీలో ఉన్న వారిస్ పంజాబ్ దే సంస్థ చీఫ్ ఖలిస్తాన్ వాది అమృత్పాల్ సింగ్ ను పంజాబ్ పోలీసులో అరెస్ట్ చేశారు. అస్సాంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించారు. మార్చి 18 నుంచి ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు. పంజాబ్లోని మోగా జిల్లా రోడే గ్రామంలో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఒకప్పుడు ఆపరేషన్ బ్లూ స్టార్లో మరణించిన బింద్రన్ వాలి సొంత ఊరు కూడా ఇదే. ఈ గ్రామంలోనే గతేడాది అమృత్పాల్ ను వారిస్ పంజాబ్ దే సంస్థకు అధ్యక్షుడిగా ప్రకటించారు. అమృత్పాల్ తన అరెస్టుకు ముందు గురుద్వారాలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ప్రసంగం పూర్తయిన వెంటనే పోలీసులు ఆయనను గురుద్వారా వెలుపల అరెస్ట్ చేశారని అకాల్ తఖ్త్ మాజీ జథేదార్ జర్నైల్ సింగ్ బింద్రన్ వాలే మేనల్లుడు జస్వీర్ సింగ్ బీబీసీతో చెప్పారు. ఖలిస్తాన్ మద్దతుదారుడు అమృత్పాల్ సింగ్ రోడే గ్రామంలో ఉన్నారని, ఆయన్ను అరెస్ట్ చేస్తామని శనివారం రాత్రి పోలీసులు తనతో చెప్పారని జస్వీర్ సింగ్ తెలిపారు. అజనాల పోలీస్ స్టేషన్ ముట్టడి కేసులో మార్చి 18 జలంధర్లోని సాహకోట్ మల్సియాన్ రోడ్లో పోలీసులు అమృత్పాల్ను ఆయన అనుచరులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే వారు తప్పించుకుని పారిపోయారు. అమృత్పాల్ను ఆదివారం ఉదయం 6:45 అరెస్ట్ చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. అమృత్పాల్ సింగ్ హస్ బీన్ అరెస్టెడ్ బై పంజాబ్ పోలీస్ అట్ అరౌండ్ 6:45 AM టుడే మార్నింగ్ ఇన్ విలేజ్ రోడ్డే. He was absconding from last about more than 1 month. Special operation was launched. A joint operation was conducted by Amritsar Police and Intelligence Wing of Punjab Police. He was located in Village Rode based on operational inputs by Punjab Police, and he was surrounded from all sides. The village was surrounded by Punjab Police. Since he was inside a Gurdwara Sahab, so to maintain sanctity of Gurdwara Sahab is supreme for everyone. So to maintain sanctity, the police did not enter the Gurdwara Sahab, and since he knew that he had no way to escape now, he was surrounded by Punjab Police from all sides. The village was surrounded by Punjab Police. So he was arrested at around 6:45. Amritpal pai jatiya bhadrata chattam tho saha mottam 16 kesulu namodayyayi. Samajamlo vidveshalu rechagottadam, hatya yatnam, polisula pai daadi, ప్రభుత్వ ఉద్యోగుల పనికి విఘాతం కలిగించడం వంటి అభియోగాలతో ఆయనపైన ఆయన అనుచరులపైన కేసులు నమోదయ్యాయి. 23 వారిస్ పంజాబ్ దే మద్దతుదారులు అమృత్సర్ సమీపంలోని అజ్నాలలో పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. అమృత్పాల్ ముఖ్య అనుచరుడు లవ్ప్రీత్ సింగ్ తుఫాన్ను విడిపించుకుని వెళ్లేందుకు వారంతా తుపాకులు, కత్తులు, ఇతర ఆయుధాలతో పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. దీంతో పోలీసులు అమృత్పాల్ మద్దతుదారుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఒక పోలీస్ అధికారి సహా 6 పోలీసులు గాయపడ్డారు. అజ్నాల పోలీస్ స్టేషన్ ముట్టడిలో అమృత్పాల్ సింగ్ కూడా ఉన్నారు. అమృత్పాల్ మద్దతుదారులు వేల మంది స్టేషన్ను ముట్టడించడంతో పోలీసులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. అంతేకాదు, లవ్ప్రీత్ సింగ్ను విడుదల చేసేందుకు వారు అంగీకరించారు. ఆ తర్వాత అమృత్పాల్ బంధువులు, అనుచరులు కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమృత్పాల్ మాత్రం తప్పించుకుని తిరిగారు. ఇటీవల ఆయన భార్య దేశం విడిచి వెళ్లే ప్రయత్నంలో పోలీసులకు దొరికారు. తాజాగా అమృత్పాల్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.